ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుగుణ కిచెన్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు, 1 పావు కేజీ వంకాయ తీసుకున్నానండి, 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 తాలింపుకి ఆయిలు, 1 చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, 1 వెల్లుల్లిపాయ, రుచికి తగినంత ఉప్పు, ఇంగువ, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. స్టార్ట్ చేసేద్దాము. మరి ముందుగా వంకాయని కాల్చుకుందామండి. వంకాయ పెట్టుకుందామండి. ఇప్పుడు తిప్పుకుందాము. కొంచెము ఇంకా కాలాలి, కాల్చుదామండి. ఇది ఉడికిందో లేదో ఇలాగా ఫోర్క్ పెట్టి చూస్తే దిగుతుందండి. ఇంకా అయిపోయిందండి. దీన్ని తీసి చల్లారిన తర్వాత తొక్కలు ఒలుచుకొని చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసుకుందాము. వంకాయ చల్లారిందండి, తొక్క తీసుకుందాము. తీసేసుకుందామండి. వేడి ఫ్రై అయిపోయినాయి. పచ్చిమిర్చి వేసుకుందాము. ఫ్రై అయిపోయిందండి, తీసేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ మిక్సీ జార్లో వేసేసుకుందామండి. అలానే జీలకర్ర వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. కొంచెం తగ్గించుకుందామండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ చింతపండు వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి. మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఈ వంకాయని ఒలిచి పెట్టుకున్నాను కదండి, దీన్ని స్మాష్ చేసుకుందాము. స్మాష్ చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేపాను కదండి, అదే ఆయిల్లో ఇప్పుడు మనము తాలింపు వేపుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి, తాలింపు వేసుకుందాము. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాము. పచ్చిశనగపప్పు వేసుకుందాము. జీలకర్ర వేసుకుందాము. ఆవాలు వేసుకుందామండి. ఎండుమిర్చి వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాం. ఇంకా వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి, చింతపండు, ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నాను కదండి, అది వేస్తున్నాను. ఇది కలుపుకుందామండి. ఇప్పుడు స్మాష్ చేసిన వంకాయ కలుపుదాము. Thank you.
అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన వేడి వేడి వంకాయ పచ్చడి రెడీ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.